గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి ముందు ముఖ్యంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి గత 14 నెలల నుంచి వేతనాలు చెల్లించటం లేదని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని, కరోనా సమయంలో కూడా వాళ్ళు విధులు నిర్వర్తించారన్నారు. కానీ సదరు కాంట్రాక్టర్ వారికి డబ్బులు చెల్లించటం లేదని, వెంటనే వారందరికీ రావాల్సిన బకాయిలు చెల్లించి పిఎఫ్ ఈఎస్ఐ కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించాలన్నారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింహులు ఈ ధర్నాలో మెడికల్ సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ ప్లేస్ లో కానివ్వండి, సిస్టర్లు కానివ్వండి, ఊర్చే వాళ్ళు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, మనకు అనుగుణంగా పూర్తిగా వేకెన్సీలు ఖాళీ ఉండడం, తర్వాత వేతనాలు సరిగా చెల్లించకపోవడం, తర్వాత ఈ కరోనా టైంలో పక్కగా పని చేయడానికి అందరూ ముందున్నా కానివ్వండి, ప్రభుత్వం వసతులు కల్పించడం అన్నది తగ్గిపోయింది. సరిగ్గా వసతులు కల్పించేసి పని చేయమంటే ఎవరైనా పనిచేస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితిని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రజల ఇబ్బంది కాకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజెప్తున్నాము. ఇప్పటికి కూడా మా ఓపికను పరీక్షిస్తున్నారు. సంవత్సరంన్నర జీతము ఈ శానిటేషన్ వల్ల సిబ్బంది యొక్క జీతం ఇప్పటి వరకు రాలేదు. అది చెల్లించాలి అంటే కాంట్రాక్టర్ అని ప్రభుత్వం చెప్తుంది. ఇది మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాలు మరి పెద్ద వాళ్ళకి తెలిసిన కానివ్వండి, వీళ్ళ శ్రామిక శక్తిని ఏ విధంగా మనం కొలుచుకోవాలో వాళ్ళని మాకైతే అర్థం కావట్లేదు. దీనికి పూర్తిగా డిమాండ్ చేస్తుంది తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ప్రతి ఒక్క కార్మికుడికి కావాల్సిన హక్కులన్నీ నెరవేర్చాలి. అలాగే శానిటేషన్లో పనిచేసే వారికి 21,000 నెలసరి 21,000 జీతం కావాలి. తర్వాత వాళ్ళ పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానీ కట్ చేయాలి. తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళకి ఇప్పటి వరకు ఈఎస్ఐ పిఎఫ్ సరిగ్గా కట్ అవుతలేదు, అవి కూడా కట్ చేయించాలి. తర్వాత ఎన్హెచ్ఎంలో పనిచేసే వాళ్ళకి అందరికీ సమాన వేతనం అనేది సరిగ్గా రావాలి. ఒకరికి 17,000 వస్తుంది, ఒకరికి 21,000 వస్తుంది, ఒకరికి